లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్లో ఒకరు 1,00,000 రూపాయలు గెలుచుకోండి. సూపర్ స్టార్ కృష్ణ గారిని కడసారి చూసేందుకు అభిమాన భక్త జనం పద్మాలయ స్టూడియోస్ కు పోటెత్తారని చెప్పుకోవాలి. భారీగా వాళ్ళందరూ కూడా రావటం మనం చూస్తున్నాము. ఇప్పటివరకు కూడా బారికేడ్స్ తో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది కాస్త కష్టతరం అవుతుందనే చెప్పుకోవాలి. ఘట్టమనేని కృష్ణ మా హీరోని మేము చివరిసారిగా చూడాలనుకుంటున్నాము. జై కృష్ణ అమర్ రహ్మాన్ ఇప్పటిదాకా నినాదాలు చేశారు, మమ్మల్ని అందరినీ లోపలికి పంపించండి అంటూ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అభిమానుల సందర్శనార్థమే నిజానికి ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ దగ్గర పెట్టినప్పటికీ ఓవైపు ప్రముఖులు కూడా రావడంతో ఆ సెక్యూరిటీ టైట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ అంటే దాదాపు ఎస్కోస్ దగ్గర వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనం నెలకొంది అని చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క వెహికల్ వెళ్తున్న కొద్దీ ప్రముఖులందరికీ ఒక వే ఉన్నా కూడా ఇక్కడ ఏరియా కాస్త కంజెస్ట్ అవ్వడంతో పాటుగా ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఒక్కసారిగా పోటెత్తారు. మేబీ క్యూ లైన్ లో వెళ్తూ ఉంటే అది ఓకే, కానీ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఇది వాళ్ళు వెళ్లేందుకు. ఇక్కడ నుంచి వాస్తవానికి క్యూ లైన్ లో పంపించినప్పటికీ ఒకేసారిగా అందరూ వచ్చేయడంతో ఎక్కడ ఆగలేని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒకసారిగా మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. అటు మహిళలే కావచ్చు, పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఒక్కొక్కరు కూడా రెండు సార్లు చూస్తున్నారని ఒక కంప్లైంట్ కూడా చెప్తున్నారు. ఇక్కడ లోపల ఉన్నటువంటి కొంతమంది సెక్యూరిటీ ఆల్రెడీ చూశారు, మళ్ళీ మహేష్ బాబు గారే చూడాలన్న ఆ అత్యుత్సాహంతో మళ్ళీ తిరిగి రావడం. ఇప్పుడే కుటుంబ సభ్యులు వస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు కృష్ణ గారికి నివాళులు అర్పించలేదు వారందరూ కూడా వస్తున్న పరిస్థితి. అభిమానులు ఒకవేళగా వస్తున్నారు. ఇక్కడ తోపులాట జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతిఫలం లేదని చెప్పుకోవచ్చు. ఇంకా చూడొచ్చు ఇప్పటి వరకు ఇంకా పార్థివదేహాన్ని సందర్శించని అభిమానులు వీళ్ళంతా మహిళలు కన్నీటి పర్యంతం అవుతూ ఏడుస్తూ లోపలికి వెళ్తున్నారు. మేము చివరిసారిగా చూడాలనుకున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళందరూ పరిగెట్టుకుని వస్తున్నారు. వీళ్ళంతా కొంతమంది మహేష్ ఫ్యాన్స్ అయితే, మరికొంతమంది కృష్ణ గారి అభిమానులు. మేమంతా ఒక లోపలికి ఎలా చేయండి అని అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు ప్రస్తుతం. లోపల స్థాయికి మించి లిమిట్కి మించి ఉన్నారు లోపల అభిమానులు. సో కాస్తంత టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే 3:30 తర్వాత అంటే చివరిగా జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అంత్యక్రియలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ ఏర్పాట్లకు అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ చూడనివ్వరేమో అనే ఆలోచనతో ఇప్పుడే అందరూ చూద్దామనే ఉద్దేశంతో వస్తున్నారు. అండ్ ఇక్కడ పరిస్థితి చూస్తే వాస్తవానికి గచ్చిబౌలి స్టేడియంలో అయితే ఇలా ఉండేది కాదేమో, కానీ ఇప్పుడు చూడొచ్చు ఒక్కసారిగా అందరూ రష్గా రావడం కావచ్చు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఆపలేని పరిస్థితి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కంట్రోల్ చేయలేని స్థితి అనేది తెలుసుకోవాలి. ఎస్, ఒకళ్ళకి ఇక్కడ రక్తం కూడా కారుతోంది. అభిమానుల మధ్య అందరూ ఒకేసారి రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంతమందికి బ్లడ్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. బట్ అత్యుత్సాహంగా ఉన్నారు, చూడాలన్న ఆశ ఉంటుంది, ఆ కోరిక నిజమే. కానీ ఇలా అత్యుత్సాహపడి ఒకరినొకరు గాయపరుచుకుని ఈ తొక్కిసలాటలో వాళ్ళకి వాళ్ళ రక్తాల కారణం అలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. సో ఒకటే చెప్తున్నారు, ఇక్కడ పోలీసులు సంయమనం పాటించండి అనే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళు. దయచేసి ఎవరు మీద పడొద్దు, ఇలా ఒకసారి రష్గా వస్తే ఎవరికీ అవకాశం చూసే అవకాశం ఉండదు కాబట్టి దయచేసి సంయమనం పాటించాలి ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం.